తెలుగు ఆడియన్స్ నిజంగా అండి ఏ యాక్టరు ఎవరు ఏం చూడరు, నిజంగా వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టరు. ఎగ్జాంపుల్ నేను అందల రాక్షసి తర్వాత కొన్ని సినిమాలు నావి ఆడాయి, కొన్ని ఆడలేదు, కానీ ఇప్పటిదాకా జనాలు నన్ను వదలలేదు. సినిమా అంటే చాలా ఇష్టం ఇక్కడ జనాలకి, సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ బ్రదర్. 17th ఒక సినిమా రిలీజ్ అవుతుంది, 24th ఒక సినిమా రిలీజ్ అవుతుంది, సో ఆల్ ది బెస్ట్ ఫర్ నెపోలియన్ ఆల్సో. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక మాట చెప్పాలనుకుంటా అండి, మీరు ఒక్కరికి హెల్ప్ చేస్తే జీవితంలో మీకు హెల్ప్ చేయడానికి చాలా 10 మంది వస్తారు. సో డోంట్ ఫర్గెట్ దట్, టేక్ హెల్ప్ అండ్ హెల్ప్ పీపుల్, మంచి జరుగుతుంది. అండ్ 17th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ అండ్ ఎస్పెషలీ టు యూ గైజ్. డోంట్ గెట్ వరీడ్. యా, ద రిలీజ్ పార్ట్ యూ హ్యావ్ బెకమ్ సార్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్. సో డోంట్ గెట్ వరీడ్, జస్ట్ చిల్, హ్యాపీగా పడుకోండి, మార్నింగ్ షో వెళ్ళి చూసేసేయండి అంతే. రియలీ అండ్ లైక్ ద డైరెక్టర్ ఈజ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ పీపుల్ అరౌండ్ హిమ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. హిస్ బ్రదర్, ద వే హీ స్పోక్ ఇక్కడ, అంటే ఆ స్పీచ్ నిజంగా కొంచెం ఎమోషనల్గా ఉంది. అండ్ ఇట్ వాజ్ కొంచెం సటైరిక్గా ఎమోషనల్గా ఉంది. దట్ వాజ్ ట్రూ, దట్ వాజ్ జెన్యున్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ బెక్కం గారు, బెక్కం గారికి నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి పరిచయం. నేను మీలాగానే ఎప్పుడైతే ఫస్ట్ యాజ్ అ యాక్టర్గా నేను వచ్చానో, నాకు ఇలాంటి సపోర్ట్ కావాలి, నాకు ఇలాంటి ప్లీజులు కావాలి, ఇలాంటి లైక్ మీడియాని ప్రేస్ చేస్తూ చాలా జన అందరినీ థ్యాంక్స్ చెప్పాను. నిజంగా ఒకటి మాత్రం చెప్తున్నాను, యూ గైస్ ఆర్ ఫ్రమ్ థియేటర్ అండ్ యూ లుక్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ రోల్స్, సో నీ నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. యూ డిడ్ యువర్ వర్క్ అండ్ ఇట్స్ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కాస్టింగ్. అండ్ ద కాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్, ద కెమిస్ట్రీ బిట్వీన్ ది యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్. అంటే నాకు తెలిసి చాలా హోంవర్క్ చేసినట్టు ఉన్నట్టుంది, లైక్ చాలా రిహర్సల్స్ హోంవర్క్ చేసినట్టున్నారు అండ్ దట్ షోస్ ఆన్ ద స్క్రీన్. అండ్ ప్రతి చిన్న సినిమాకి మీడియా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అలాగే బెకం వేణుగోపాల్ గారు హీస్ ఆల్వేస్ దేర్. అంటే నా కొన్ని సినిమాలు కూడా ఆయన ఉన్నారు రిలీజ్కి. సో మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ చెప్తున్నాను అంటే లైక్ సపోర్ట్ ఎనీ సినిమా. 17 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని సినిమా ఆడాలి, అన్ని సినిమాలు ఉన్న యాక్టర్స్ బాగుండాలి, ప్రొడ్యూసర్స్ బాగుండాలి, డైరెక్టర్స్ అందరికి మంచి పేరు రావాలి. సో 17 ఒక పెద్ద యుద్ధమే ఇక్కడ. ఆల్మోస్ట్ 9 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో అన్ని సినిమాలకు మంచి పేరు రావాలి, అందరికీ రెవెన్యూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా నిజంగా డైరెక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు కదండి, అది ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక హెల్ప్ అనేది ఇంపార్టెంట్ అండి పైకి ఎదగాలంటే. అది ఫ్రెండ్స్ రూపాన, ఫ్యామిలీ రూపాన, లేకపోతే బ్రదర్స్ రూపాన, లేకపోతే ఇలా లైక్ టీమ్ రూపాన. బట్